గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఒక ఫారెస్ట్ మినిస్టర్ని సస్పెండ్ చేసి చేయకుండా ఉంచాడు ఆయన. సుప్రీంకోర్టు ఏమో ఆ మినిస్టర్ని తొలగించింది, అక్కడ నుండే డైరెక్షన్ ఇచ్చి మినిస్టర్ని తీశారు. మణిపూర్లో నాగాలాండ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇది మీకు తెలుసండి. సో ఇది ఎందుకు కోర్ట్ చేస్తున్నానంటే, ఇంకా కోర్టులు మిమ్మల్ని జడ్జిమెంట్లు ఇచ్చి స్టే చేసి సరిదిద్దుకోమని చెప్తున్నందుకు సంతోషించుకొని సరిదిద్దుకోండి. ఇంకా నిజంగా సుప్రీంకోర్టుకో హైకోర్టుకో ఆ అధికారం లేదు, కానీ ఆ అధికారం ఉంటే మీరు చేస్తున్నటువంటి పనులకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆశ్చర్యపోయాను. కానీ ఆ కోర్టులకు అధికారం లేదు, అందుకని నేను వారికి చెప్తున్నది రద్దు చేయమని నేను చెప్పట్లా. వాళ్ళకి చెప్తుంది ఏంటంటే ఆ స్థితికి తెచ్చుకోకండి. ఎన్ని ఎన్ని ఇప్పుడు రమేష్ కుమార్ ఉన్నారు, ఏంటి దాంట్లో అని చేసింది. నేను ఒకసారి చెప్పాను, రమేష్ కుమార్ ముందుగానే ఇప్పుడు వద్దు, కోవిడ్ వస్తుంది, ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయమని. మంచో చెడ్డో చేశారు. అలాగే ఆ డేట్ వచ్చేటప్పటికి దేశ రాష్ట్రం అంతా కరోనా విజృంభించింది. మీరు రిలైజ్ అయితే ఏమనాలి, ఆ రోజు మేము తప్పు అనుకున్నాం, కానీ ఆయన అడ్జర్న్మెంట్ చేయడమే మంచిదైంది, ఖచ్చితంగా కరోనాలో దొరికిపోయి ఉండేవని ఒక మాట అన్నారనుకుంటూ పోయేది. దానికి మీరు రాజ్యాంగాన్ని మార్చాము, మేము కొత్త వాడిని తెచ్చాం, కొత్త రూల్స్ పెట్టాము, కొత్త వాడిని తీసుకొచ్చి పెట్టామని అంటే కోర్టుకు వెళ్తారు. మీరు పదే పదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, పదే పదే మీ అధికారం లేని దాంట్లో ఉపయోగిస్తూ, పదే పదే దేశంలోని ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఉల్లంఘనలు మీరు చేస్తూ తిరిగి కోర్టుల మీద కామెంట్ చేయడం అనేది ఒక సిటిజన్గా నేనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, లా బైండింగ్ సిటిజన్స్ కానీ ఖచ్చితంగా కోర్టుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను అందరికీ. వీళ్ళేంటంటే దీంట్లో ఒక భాగం ఏంటి, దాని మీద కూడా బుర్ర జల్లేస్తే, కోర్టుల మీద కూడా దాన్నేమో సోషల్ మీడియాలో పెట్టి వ్యంగ్యంగా చేసేస్తే, ఆ సీట్లో ఉన్నటువంటి వాళ్ళు న్యూన్యతకు లోనై మనకెందుకులే కొంచెం జాగ్రత్త ఉందామని భయపెట్టడం కోసం బ్లాక్ మెయిల్ స్టేట్మెంట్ గివెన్ బై ద స్పీకర్. ఇది ఎందుకంటుందంటే, ముఖ్యమంత్రికి పూర్తి రైట్ ఉంది, రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతాడు, ఏదైనా నిర్ణయం తీసుకుంటాడు, ఏదైనా నిర్ణయం తీసుకునే హక్కు ఆయనకు ఉంది. అలాగే కన్సర్న్ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయనకు సంబంధించిన మినిస్టర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. వాట్ వే యువర్ కన్సర్న్, నువ్వేమనుకుంటున్నావు? నేను చాలా విద్యావంతుడిని, నేనేమో విశాఖపట్నం లేదో కాలేజీలో లా సర్టిఫికెట్ తెచ్చుకున్నాను, నాకు లా అంతా తెలుసు అని అనుకుని కానీ మాట్లాడితే చాలా విషయాలు చెక్ చేసుకోమని నేను సీతారామకు చెప్తున్నాను. పూర్తిగా తెలియాలి లా గురించి. లా చదివినంత మాత్రాన పూర్తిగా నేను లాని అవపాసనం పట్టానని అనుకుంటే భ్రమ, ఇది తప్పు. ఒక పదవిలో ఉన్నావు, అదృష్టవశాత్తు స్పీకర్ అయ్యో, ఆ ఉందాతనాన్ని నిలబెట్టుకొని మిగతా 4 సంవత్సరాలు నీ పరిధి నీ విషయం వరకు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల పాటు గౌరవంగా ఉంటావని ఒక హితబోధ చేస్తున్నాను. ఒకసారి ఎప్పుడో చెప్తాడు చంద్రబాబు నాయుడు, ఆ కాగితం చింపి అందులో పెట్టుకోమని అన్నాడు. నేను చూశాను ఆ విజయం, మడత పెట్టి పెట్టుకోమని. ఏంటి స్పీకర్ మాట్లాడు, ద విజువల్ ఉంది, కావాలంటే మీకు పంపిస్తాను. అది చూసే స్పీకర్ మీద ఏం గౌరవం ఉంటుంది, ఎన్ని చెప్పాలి? లేదా వదిలే, స్పీకర్ వదిలేసి మీ ముఖ్యమంత్రిని అడిగి ఏదైనా మంత్రి పదవి తీసుకొని పైకిరా, శుభ్రంగా మాట్లాడు. బట్ స్పీకర్గా అది నువ్వు పోనీ ఒక పొలిటికల్ కామెంట్ చేసేవనుకో ఎవరి మీద పర్వాలేదు, లేదా అచ్చినాయుడు మీద ఏదైనా కామెంట్ చేసావు పర్వాలేదు, నువ్వు కామెంట్ చేస్తున్నది ఈ రాష్ట్రాన్ని రక్షిస్తున్నటువంటి కోర్టుల్ని. కోర్టుల మీద కూడా కొంతమంది ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ అనేక సందర్భాల్లో ఇప్పుడు మీరేమంటారు, రామాలయం కట్టమని ఇచ్చారు జడ్జిని, స్టేట్మెంట్ ఇవ్వండి. ట్రిపుల్ తలాక్ ఏమో యాక్సెప్ట్ చేసింది కదా, ఒకసారి పెడితే రిజెక్ట్ చేస్తే, ఐ మీన్ ఆర్డినెన్స్ ఇస్తే వెనక్కి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ పెట్టుకున్నారు కదా. ఇక్కడ పార్లమెంట్ కంట పెద్ద ఒకే విషయాన్ని పదే పదే కోర్టులకు వెళ్ళడం, ఆ కోర్టులకి కోట్లు డబ్బులు ఖర్చు పెడుతుంటే నువ్వు స్పీకర్ పదవిలో ఉంటే నువ్వు ముఖ్యమంత్రికి చెప్పు, సార్ రాజ్యాంగ వ్యవస్థలు ఇవి, మనం ఇలా చేయకూడదు,
కోర్టులు పదే పదే మనల్ని అంటుంటే మన ప్రభుత్వానికి తలవంపులు మన ప్రభుత్వం సిగ్గుతో అల్లించుకోవాల్సిన పరిస్థితి ఉన్న పనులు మనం చేస్తున్నాం మనం ఈ పనులు చేయకుంటా బాగుంటాదని ఒక సూచన స్పీకర్గా అసెంబ్లీలో నీకు రైట్ ఉంది దీన్ని చింతిస్తున్నానని చెప్పు నువ్వు తప్పులు చేసి నువ్వున్న ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఆ తప్పులను రక్షించమని ప్రజల ఇప్పుడు రైతులు ఏం చేస్తారండి 32,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు 200 రోజులు బట్టి రోడ్డు పక్కన కూర్చొని ఉంటే వాళ్ళని కనీసం అడ్రస్ చేయకుండా వాళ్ళని హేళన చేస్తుంటే వాళ్ళకి ఆధారాన్ని ముఖ్యమంత్రి రక్షించాలి మంత్రివర్గం రక్షించాలి లేనప్పుడు ఎక్కడికి వెళ్తారు పాత గవర్నమెంట్ అగ్రిమెంట్లు ఉన్నాయి కదా ఉత్తినే కోర్టులు ఎవరికి పడితే వాళ్ళకి స్టేలు ఇచ్చేసి ఆర్డర్లు ఇవ్వవు ఖచ్చితంగా వెరిఫై చేసి దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేస్తారు నీకు అదే చేశారు అన్ని విషయాలు అదే చేశారు రాజ్యాంగంలో చెప్పింది కాబట్టి ఇంగ్లీష్ నేర్పు రంగులు వేయకూడదు కాబట్టి వేయకు లేదా నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చావు రాత్రి రాత్రి మీద కనకరాజుని తీసుకొచ్చావు అది కాదు అతను టర్మ్ అయిపోయిన తర్వాత నువ్వు కొత్త 6 నెలలు ఆగలేవు వినిమయ ద్రవ్య వినిమయ బిల్ గురించి మాట్లాడతాడు అతను స్పీకర్ కదండి ఎం కౌన్సిల్లో జరిగిన ప్రొసీడింగ్స్ తీమనండి అతను స్పీకర్ అతనికి రైట్ ఉంది చూడగలడు ఎం కౌన్సిల్లో కూడా ఉన్నటువంటి ఆ రోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అతను చూడొచ్చు ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అయ్యా ఈ బిల్లును తర్వాత పెట్టండి ద్రవ్య వినిమయ బిల్లును ముందు పెట్టండి మేము యాక్సెప్ట్ చేస్తామని ప్రతిపక్షం చెప్తే ఆ బిల్లు నువ్వు పెట్టకుండా 14 డేస్ తర్వాత అది డీమిట్ టు బి అప్రూవ్డ్ కానీ ఇలాంటి విచిత్రాలు ఎక్కడా చూడలేదు ద్రవ్య వినియోగ బిల్లును కూడా అడ్డుకుంటారు ఎవరు అడ్డారు మీరు అడ్డారు మీరు జరగకుండా ఉండి దాని మీద ఒక నెపం చేద్దామని చూస్తున్నా నీ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపగానే మరుసటి రోజు అసెంబ్లీకి వచ్చి ఇది వేస్ట్ తీసేయమన్నాక తీశారు ఇప్పుడు ఇప్పుడు కౌన్సిల్ ఉంచుతున్నారు మన మాణిక్యుని ఇచ్చారు రేపు ఒక ఇద్దరిని ప్రమాణ స్వీకారం చేయించిపోతున్నారు మళ్ళీ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇది పాలిటిక్స్ తెచ్చుకోండి దాన్ని ఎవ్వరూ మాట్లాడు నేను చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు మీరు తెచ్చుకోండి కౌన్సిల్లో మెజార్టీ సంపద దానికి ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు ఉంటే ప్రజలు దానిపై కోర్టుకు వెళ్తారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ప్రజలు దాని మీద వెళ్ళరు ఆలోచన ఏంటి ఈ కౌన్సిల్ ఏముంది 3 నెలల నుండి సెలెక్ట్ కమిటీ కానీ మేమేమో 3 రాజధానులు ఒప్పుకొని పంపించారనుకోండి మెజార్టీ ఉండి ఏమవుతుంది 3 నెలల తర్వాత పంపించాక అసెంబ్లీ ఇదేం రాజ్యసభలో అడదా అసెంబ్లీ ఓకే అంటే అది యాక్సెప్టెడే రెండోసారి పంపించాల్సిన లేదు కానీ అంతవరకు ఆగలేకపోతున్నారు మీరు అంటే మీరు ఏంటంటే మీరు మాట్లాడుతున్న స్పీకర్ గారు మాట్లాడుతుంది ఎలాగుందంటే నాకు జనం ఓటేసారు 151 మంది ఉన్నారు నా ఇష్టం ఎవరు నేను రోడ్డు మీద ఊరైనా తీసేస్తాను మీరు కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు ఇట్స్ నాట్ డెమోక్రసీ నేను ఎవరినైనా జైల్లో పెట్టేస్తాను చేస్తున్నారు ఇవి రావడం వల్లనే వాళ్ళు పోయి ముందు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని నన్ను ఎవరో ఇంటర్వ్యూలు అడిగారు సార్ నేను చెప్తున్నాను ఆ బీసీ అటండి అందుకని నేను దాని గురించి కామెంట్ చేయను కమ్యూనిటీ గురించి కానీ అతను మంత్రి పదవులు ఉండి కానీ కరప్షన్ చేసి ఉంటే అతను ఫేస్ చేయాల్సిందని చెప్పాను కానీ కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది ప్రభుత్వం వేగులు ఉంటారు ఈరోజు సబ్బవారిని అరెస్ట్ చేయాలా లేకపోతే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయాలంటే ఏంటి అతను ఏంటి పొజిషన్ వెంటనే చెప్పేస్తారు 2 రోజుల ముందు అతను హాస్పిటల్లో ఉన్నాడని నీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి కదా అందులో పిస్టలా ఆపరేషన్ ఒక డాక్టర్ నాకు చెప్పాడు సార్ ఫైల్స్ అన్నారు మీరు ఎక్కడో కాదు సార్ పిస్టలా అది 1 వీక్ వరకు అటు పడుకునే ఉండాలి సార్ లేకపోతే బ్లీడ్ అయిపోద్దని కామన్ సెన్స్ ఉంటుంది వాళ్ళకి ఆఫీసర్స్కి 2 రోజులు ముందుగానే తెలుసుకున్నారనుకోండి లిఫ్ట్ చేయాలనుకున్నారు సార్ 2 రోజుల క్రితం మేము కనుక్కున్నాం ఇలా పిస్టలా ఆపరేషన్ పలానా హాస్పిటల్లో జరిగింది ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం సార్ 1 వీక్ సార్ అదే బిల్లాడినా హాజీ మస్తానా ఇక్కడ నుండి పారిపోతాడా మీరే అక్కడ అవర్స్ అరెస్ట్ చేసి అక్కడ నుండి తిన్నకు తీసుకొచ్చి కేజెస్లో పెట్టచ్చు కదా కామన్ సెన్స్ లేదనే పదం ఎందుకు వాడనంటే కామన్ సెన్స్ లేదంటే తిట్టు కాదు విచక్షణ జ్ఞానం ఆపరేషన్ అయినటువంటి మనిషిని కూర్చోబెట్టి 6 గంటలు 8 గంటలు కారులో తీసుకెళ్ళిపోతుంటే బ్లీడింగ్ అవుతుంటే తోవలో మామిడి తోటలోకి వెళ్ళి ప్యాడ్లు కట్టుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక 2 ఆపరేషన్ జరిగింది సో నీకున్న ఆఫీసర్స్ అయినా చెప్పాలి తప్పని ఇలా చేయకుండా వాళ్ళు ఉంటే మరుసటి 5 రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారు ఏమైంది వేసి బేడీ లేసేయండి ఎవరొద్దంటారు సో స్పీకర్ గారికి మళ్ళీ చెప్తున్నాను కోర్టులు పక్షాన కోర్టుల గురించి కోర్టులు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాయి వ్యవస్థ పట్ల నిలబడుతున్నాయి ప్రజల కష్ట సుఖాల పట్ల నిలబడుతుంది
ఇలాంటి ప్రభుత్వం ఉండేటప్పుడు అది కూడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో తెలుగువారు ఎక్కడికి పోవాలో భయమేస్తున్నటువంటి పరిస్థితుల్లో మొదటిసారి కోర్టులు మమ్మల్ని రక్షిస్తున్నాయనే ఒక ఫీలింగ్ తో తెలుగువారు ఉన్నారు నేను చెప్తున్నాను ఎలైట్ పీపుల్ ఇంటెలెక్చువల్స్ కూడా నాతో అన్నారు ఈ స్టేలే వస్తే సార్ ఈ కోర్టు లేకపోతే మన పరిస్థితి ఏమైపోయి ఉండేది సార్ అని అంటున్నారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ ప్లేస్లో ఉండి కోర్టులు నువ్వు అవహేళన తక్కువగా మాట్లాడితే ప్రజల్లో కూడా కోర్టుల మీద చులకన భావం ఏర్పడుతుంది అందుకని వి వాంట్ మేము కోర్టుల పక్షాన్ని నిలబడాలి న్యాయమూర్తుల తరపున నిలబడాలి న్యాయస్థానాల తరపున నిలబడాలి ఇలాగ మాట్లాడితే దీన్ని వెంటనే వ్యతిరేకిస్తూ మన సాలిడారిటీ న్యాయ వ్యవస్థ భారత ప్రపంచంలోనే చెప్పుకుంటారు సరే కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్లు ఉన్నాయి చాలామందిలో జర్నలిస్టుల మీద పొలిటీషియన్స్లోను ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద చాలామంది మీద అపవాదులు అన్యాయం జరిగిన సంఘటనలు వ్యక్తులు ఉన్నారు కోర్టులో కూడా ఉండొచ్చు కానీ ఇదేంటి ఇది జనరల్ ఇందులో ఏం చేస్తారు ఇంగ్లీష్ నేర్పరా అని చెప్పాడు అనుకోండి ఇంగ్లీష్ నేర్పకపోతే తెలుగు కూడా నేర్పు అని అన్నారు ఏంటి తప్పేంటి నీ బాధ ఏంటి మేము చెప్పినంత వరకు సిఆర్డీ భూ రద్దు చేయడం ఆపాం కాబట్టి మీరేం పని చేయదు నిర్ణయం వచ్చినంత వరకు ఆగండి రంగులు వేయొద్దని సుప్రీంకోర్టు ఇస్తే ఇక్కడ కోర్టు అక్కడ కోర్టు డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి మా మీరు చప్పులు చేస్తూ కోర్టు ఏమో మమ్మల్ని ఏ పని చేసుకోని నువ్వు ఏ పని చేస్తే నేను వద్దంటున్నారు ఇప్పుడు 10,000 బ్యాంకులు వేసి వద్దన్నారా ఆటో కార్మికుడు 10,000 వేసి వద్దన్నారా 15,000 వేసారు వద్దన్నారా అగ్రికల్చర్ సైడ్ రైతుకి సహాయం అందించారు వద్దన్నారా నిన్న కుయ్యం 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 పెట్టావు కదా వద్దన్నారా అప్పుడు ఉన్నా ఇప్పుడు ఉన్నా సరే మీ ఇష్టం ఎలా చేసుకున్నా దానికి కోట్లు ఖర్చు పెట్టి ప్రజానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వద్దన్నారా నువ్వు ఆ మంత్రులు పనికిరావు అంటే వద్దన్నారా ఎవరో ఒక ఎమ్మెల్యే ఏదో మాట్లాడాడు ఎవరు రమేష్ కుమార్ మళ్ళీ వస్తే మా ఏమైనా పీకుతారా అని ఏం చేశారా నిన్నేమని అన్నారా సో మీరు ముందు సంస్కారవంతులుగా ఉండి ముఖ్యంగా స్పీకర్ ఎవరు ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడుతుంటారు చెత్త అవి కాకుండా నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు కాబట్టి ముఖ్యంగా కోర్టుల మీద మాట్లాడుకుంటుంటే మంచిది ఇంకోసారి మాట్లాడితే ఎవరో ఒక యాక్టివిస్ట్ ఖచ్చితంగా కోర్టులో కేసు వేస్తారు ఇష్టం వచ్చినట్టుగానే మాట్లాడితే ఎందుకంటే వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు నేను మాట్లాడింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను పరిరక్షించడంలో వారి పాత్రలు పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళని మీరు బజార్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కూడా బజార్లో పెడతాం ప్రతి అంశాన్ని పైకి తీసుకొచ్చి మాట్లాడతాం ఇక మీద మీ పరిధిలో మీ పని చేయండి ఇది ఆపితే మంచిది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ